మీరు చేస్తున్న బిజినెస్ గురించి 10 మందికి తెలియజేయాలి అనుకుంటారా? మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేం పరిచయం చేస్తాం. బిజినెస్ మీది, ప్రమోషన్ మాది. మరిన్ని వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేయండి. శంభో శంకర హర హర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై పూజిద్దయ, విద్యాపుర భవాని తీర్ద్దయ. మాతా రేణుక ఎల్లమ్మ, ఏడుపాయల ఎల్లమ్మ తూజిద్దయా, గాయత్రి మాత తూజిద్దయా, యా మాతా తుల్జాపుర భవాని తూజిద్దయా, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర తూజిద్దయా, వనదేవతలు సమ్మక్క సారక్క తూజిద్దయా, విఘ్నేశ్వర వినాయక తూజిద్దయా. ఇప్పుడు మనం కొత్తగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిండు. ఆ పార్టీ బలం, యోగం బలం ఎట్లా ఉంది చూడు చిలకమ్మ. పార్టీ పెట్టిన వేళా విశేషం, ఫ్యూచర్లో ఎట్లా ఉంది వారికి. పా లక్ష్మీదేవత నిలబడ్డది, గణపతి కూసుండండి. విజయలక్ష్మి వరిస్తుంది వారి జాతకమున, గణపతి కూసుండు కాబట్టి అడుగడుగున ఆటంకాలు వస్తాయండి. వచ్చినా సరే మాత్రం అనుకున్న సాధించే అవకాశం ఉంది అని మాత్రం చంద్రశేఖరరావు గారు మాత్రం మన తెలంగాణలోనే కాదు, భారతీయ రాజకీయ రంగంలో కూడా మాత్రం సమాజపరంగా చాలా మంచి సూచనలు ఇచ్చే అవకాశం ఉన్నది. మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా మాత్రం అన్నిట్లో మాత్రం కలగజేసుకునే అవకాశం ఉన్నది. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా మాత్రం వాళ్ళు వాలిపోతారు, అనుకున్నది సాధిస్తారు. నిజానికి నిజమంటారు, అబద్ధానికి అబద్ధం అంటారు. విమర్శలకు భయపడడు, ప్రశంసలకు పొంగిపోడు. కానీ మాత్రం ఈ పార్టీ స్థాపించిన దానికి వారికి మంచే ఉంది, కానీ నష్టమైతే ఏం లేదు అని మాత్రం వారి జాతకముల ఫ్యూచర్ల భవిష్యత్తుల మన భారతదేశ పార్టీలలో కేసీఆర్ గారి స్థానం కీలకమైన స్థానమయ్యే అవకాశం ఉన్నది. చక్రయోగం ఉన్నది వారి జాతకముల. చండీయాగం సంవత్సరానికి 3 సార్లు చేయాలి సార్. ఎండాకాలం, శీతాకాలం, వానాకాలం 3 సార్లు చేయాలి, 4 నెలలకు ఒకసారి. వారికి మాత్రం కలిసి వస్తుంది. కానీ ముఖ్యంగా మన తెలంగాణ ప్రజల గురించే కాదు, భారతదేశ ప్రజల గురించి కూడా మాత్రం ఆలోచన చేస్తుండు. ఆ ఆలోచన సరైనదే, ఒక మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, ప్రతిపక్షాలని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎన్ని చిక్కులు చికాకులు వచ్చి మడమ తిప్పుకునే అవకాశం ఉంది వారి జాతకముల. నాయకత్వ లక్షణాలు ఉన్నాయి వారి జాతకముల. వారితో పాటు ఇతరులు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి, ఇతర పార్టీలు కలిసే అవకాశాలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలు కూడా కొందరు కలుస్తారు. మనకు ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు కూడా కలుస్తారు. వారి కలయికతో వీరికి మాత్రం ప్రతిపక్ష విషయంలో మాత్రం నెంబర్ 1 హోదా దొరికే అవకాశం ఉన్నది. కానీ ఇది మంచిది, ఇది చెడు, ఇలా చేస్తే ఫలితం వస్తుంది, ఇలా చేస్తే రాదు అని నిగ్గదీసి అడిగే ఛాన్స్ ఉంది వారి జాతకంలో. ఆ పార్టీ పెట్టిన వేళా విశేషం కూడా మాత్రం మధ్యన చాలా అవంతరాలు వస్తాయి. వినాయకుడు ఉండండి, అవంతరాలు వస్తాయి, చిక్కులు వస్తాయి. స్టార్టింగ్లో 1-2 నెలల వరకు, కానీ తర్వాత ఫ్యూచర్లో విజయలక్ష్మి వరిస్తుంది. కానీ కీలకమైన నేతగా మాత్రం ఉండే అవకాశం ఉన్నది అని కరెక్ట్ మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ గారు, ఇంకా నితీష్ కుమార్ గారు చాలామంది సహకారం ఉంటుంది వారి జాతకంలో. మన రాష్ట్రంలోని కాదు, పక్కన కరెక్ట్ కనీసం 10 రాష్ట్రాల వారికి సహకారం ఉంటుంది. పంజాబ్ రైతుల సహకారం కూడా ఉంటుంది. చాలా భారతదేశంలో ఉన్న రైతుల సహకారం ఉంటుంది. ఆ రైతుల సమస్యలు తీర్చే అవకాశం ఉంది. రాజకీయ చరిత్రలో మాత్రం ఒక గొప్ప వ్యక్తిగా మారే అవకాశం ఉంది, వక్తగా మారే అవకాశం ఉంది. భారతదేశానికి మాత్రం ఆయన చేతనైనంత మాత్రం సమాజానికి మార్చే అవకాశం ఉండేవారి జాతకంలో. కానీ చాలామంది శత్రువులు తయారవుతారు, అయినా సరే మాత్రం మరి జ్యోతిషంలో మాత్రం మడమ తిప్పడు, ప్రాణమైన వదిలి పెడతాడు కానీ మడమ తిప్పడు, అనుకున్న సాధిస్తాడు. కానీ ఆ పార్టీ పరంగా వారికి శుభమే ఉన్నది, కానీ అశుభం జరిగే అవకాశం లేదండి. చాలామంది ఇబ్బందులు పెట్టాలని చూస్తారు, పెట్టిన వాటిని దాటుకుని మిగుకుని వచ్చి గెలిచే అవకాశం ఉన్నదండి. శుభం భూయర్.